హాయ్ హలో అందరికి. ఈరోజు నా జర్నీ ఎక్కడికంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి ఆషాఢంకి ఇంటికి వెళ్తున్నాను. మా ఆయన డ్రాప్ చేస్తున్నారు. మా పెళ్ళైన తర్వాత ఇదే ఫస్ట్ ఆషాఢం కదా, అందుకే 1 మంత్ మా ఆయన నా వీడియోస్ లో కనిపించరు. ఒక హాయ్ చెప్పినాను. ఎన్ని దాన్ని మిస్ అవుతారా 1 మంత్? మెసేజ్ చెప్పండి. అలా కబుర్లు చెప్పుకుంటూ వైజాగ్ నుంచి అనకాపల్లి వరకు అయితే వచ్చాము. చూస్తున్నారు కదా, ఈ బ్రిడ్జ్ నుంచి కసింకోట టు బంగారమెట రోడ్లోంచి వెళ్తాం మనం. ఇప్పుడు మా విలేజ్ అయితే వచ్చేస్తుంది 1/2 hour ఇక్కడ నుంచి, 24 kilometers ఉంటుంది. వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ అయితే చేయండి, అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. వీడియో పూర్తిగా చూసిన వాళ్ళు షేర్ కూడా చేయండి. ఈ రోడ్ అయితే నాకు నచ్చుతుంది, ఎందుకంటే గుంతలేమి ఉండవు, సాఫ్ట్ ఉంటుంది వెళ్తుంటే. మేమైతే సాంగ్స్ పెట్టుకుని జాలీగా అలా వెళ్తున్నాం. మా ఊరి లోపలికి ఎంటర్ అయ్యే ముందు రోడ్డు పొలిమేర దగ్గర ఒక అమ్మవారు ఉంటారు, అక్కడికి వెళ్తాం మేము. ఇప్పుడు చూస్తున్నారు కదా ఆ అమ్మవారు ఇక్కడే. ఇప్పుడు మేము వచ్చింది మా ఊరి గ్రామదేవతల్లో ఒక గ్రామదేవత అయిన శ్రీ శ్రీ మరిడి తల్లి అమ్మవారు. ఈ అమ్మవారి కోసం నాకు తెలిసింది చెప్తాను. 3 సంవత్సరాలకు ముందు ఈ అమ్మవారు పొలాల్లో ఒక వేప చెట్టు దగ్గర ఉండేవారు. ఈ అమ్మవారికి ప్రత్యేకంగా గుడంటూ ఏమీ లేదు. మనం కోరిన కోరికలు తీర్చే అమ్మవారు ఈ మరిడమ్మ తల్లి. పొలాల్లో ఉండడం వలన ఈ అమ్మవారికి పండగ చేయడం చాలా ఇబ్బందిగా ఉండేది మా ఊరి వాళ్ళకి. ఎందుకంటే అమ్మవారి పండగ 3 సంవత్సరాలకు ఒకసారి శ్రావణ మాసంలో అంటే ఆగస్టులో వస్తుంది. అప్పుడు వర్షాల కారణంగా గ్రామస్తులు చాలా ఇబ్బంది పడేవారు. అక్కడికి వెళ్ళడానికి మా ఊరి గ్రామస్తులందరూ నిర్ణయించుకొని అమ్మవారి పతాలు తీసుకువచ్చి ఇక్కడ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. ఈ అమ్మవారిని మా ఊరి పొలిమేర వడ్డది వెళ్ళే దారిలో ఊరి పక్కన విగ్రహ ప్రతిష్ఠ చేశారు. మా ఊరి వాళ్ళందరూ నిర్ణయించుకున్నారు అమ్మవారికి గుడి కడదామని. కానీ అమ్మవారు తన గుడి కట్టేటప్పుడు కాళ్ళు వేయకుండా కట్టమన్నారంట, అందువలన ఈ అమ్మవారికి ఇంకా గుడి కట్టలేదు. ఈ అమ్మవారి పండుగలో ఎప్పుడు వర్షం పడుతుంది నాకు తెలిసినంతవరకు. ఈ అమ్మవారి దర్శనం చేసుకొని మేమైతే ఇంటికి స్టార్ట్ అయ్యాము. వీళ్ళు మా విలేజ్ వాళ్ళే, మధ్యలో లిఫ్ట్ ఇచ్చాము. హాయ్ చెప్పమంటే ఈ అమ్మాయి చూడండి ఎలా సిగ్గుపడుతుందో. మా ఇంటి దగ్గరలోకి అయితే వచ్చేసాము. ఇదిగో ఇక్కడ చూస్తున్నారా, లెఫ్ట్ సైడ్ మనకి హనుమాన్ టెంపుల్ కనిపిస్తుంది మా ఊరు ఎంటర్ అవగానే. ఇక్కడి నుంచి మా ఇల్లు వచ్చేసింది. ఇదే మా ఇంటికి వచ్చేసాం మేము. ఇక్కడ మా అన్నయ్య అయితే వెయిట్ చేస్తున్నాడు నా కోసం. మేమైతే మా ఇంటికి వచ్చేసాం. అవునండి, చెప్పడం మర్చిపోయాను, వచ్చేటప్పుడు మధ్యలో ఫొటోస్ కూడా తీసుకున్నాను, అవి నెక్స్ట్ షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే కార్ దిగి ఇంట్లోకి అయితే వెళ్ళిపోదాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.